నమస్తే అన్న, అందరికి నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి నమస్తే అన్న. ఈరోజు మనం గల్ఫ్ దేశాల వారీగా వార్తా విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు మనం చూసుకుంటే కోవిడ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో 50% కోత అయితే విధిస్తున్నట్టయితే కోవిడ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఈ కరోనా సంక్షోభ ప్రభావం వల్ల అటు కంపెనీలు ఉద్యోగులు నష్టపోకుండా కువైట్ తాత్కాలిక ముసాయిదా చట్టం అయితే తెచ్చిందనమాట. పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి ప్రభుత్వం అయితే ఈ యొక్క ముసాయిదా చట్టాన్ని అయితే సిఫారసు చేసింది. మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత ఈ యొక్క చట్టం అయితే కార్యరూపం దాల్చొని ఉందన్నమాట. అలాగే చూసుకుంటే డ్రాఫ్ట్ నెంబర్ 2020/86 మేరకు కంపెనీలకైతే ఊరట లభించనుంది. ఇది తాత్కాలిక చట్టం మాత్రమే. కేవలం ఈ యొక్క ఏదైతే కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోయేంత వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అలాగే మనం చూసుకుంటే ఇది ఉద్యోగుల అనుమతితో జరగాలని చెప్పి అయితే ఈ యొక్క చట్టంలో పొందుపరిచిందనమాట. ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ అనుమతితోనే జరగాలని చెప్పడం జరిగిందనమాట. అలాగే మనం చూసుకుంటే ఆ నుంచి ఈరోజు వచ్చేసి కువైట్ దేశవ్యాప్తంగా 143 షాపులను అయితే తనిఖీ చేయడం జరిగిందనమాట. ఇందులో నిబంధనలను అతిక్రమించిన 13 షాపులను అయితే మూసివేశారు. 135 హాట్ లైన్కి అయితే గడిచిన 24 గంటల్లో 102 ఫిర్యాదులు వచ్చాయన్నమాట. 40 దుకాణాలను అయితే పునరుద్ధరించినారు. ఏవైతే గత కొంతకాలంగా సీజ్ చేస్తున్నారో వాటిని అయితే పునరుద్ధరించినారనమాట. అలాగే ఈరోజు నుంచి కువైట్ నుండి విజయవాడకు, విశాఖపట్నానికి అయితే కానూన్లో భాగంగా 2 విమానాలు అయితే వెళ్ళాయి. అలాగే కువైట్ నుంచి లక్నోకు కూడా ఒక విమానం అయితే బయలుదేరుతుంది ఈరోజు మనం చూసుకుంటే. అలాగే చూసుకుంటే భారతదేశానికి వెళ్ళాలనుకునే భారతీయులు ఎవరు ఉన్నారో, మన భారత రాయబార కార్యాలయం రిజిస్ట్రేషన్ పోయిన నెల మే 15వ తేదీ అయితే మూసివేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ 60,000 మంది పైగా భారతీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మళ్ళా మన భారత రాయబార కార్యాలయం అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా మీకు అవకాశం ఉండే చేసుకునే వాళ్ళు మళ్ళీ చేసుకోవద్దనన్నా, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా లింకు, దాన్ని ఓపెన్ చేసి మీరు ఫామ్ ఫిలప్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు పొందొచ్చని అయితే నేను చెప్తున్నాను. అలాగే చూసుకుంటే కోవిడ్ ప్రభుత్వం వచ్చేసి కరోనా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెల్యూట్ చెప్పాలని చెప్పడం జరిగింది. అలాగే మనమందరం కూడా ఎవరైతే ఈ యొక్క కరోనా వైరస్ మన దగ్గరికి రాగానే మన ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారో వాళ్ళకైతే సెల్యూట్ చేద్దాం. అలాగే కైతాన్లో చూసుకుంటే కరోనా వైరస్ ఎక్కువ ఉంది. అయినా కానీ పౌరులు ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళు సామాజిక దూరం, మాస్కులు ధరించకుండా ఇళ్లలోంచి బయటికి రావడం ఇలాగే కొనసాగితే లాక్డౌన్ నుంచి కైతాన్ ప్రాంతాన్ని షట్డౌన్కు తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నట్టయితే ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట. అలాగే లాక్డౌన్ ప్రాంతంలో ఉన్న కార్మికులను అక్రమంగా రవాణా చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అయితే మాకు అనుమతి ఇవ్వండి, ఏవైతే కార్మికులందరూ లాక్డౌన్ ప్రాంతాల్లో ఉన్నారో మేము కంపెనీలు తెరుచుకొని కూడా ఏం లాభం అని అయితే కోవిడ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. అలాగే మనం చూసుకుంటే పరవానియా లాక్డౌన్ ప్రాంతం నుంచి పారిపోవడానికి ఒక సంస్థ యొక్క కార్మికులను ప్రేరేపించిన ఈజిప్టు జాతీయులను అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. కార్మికుల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తరలించేదానికి ఆ ఈజిప్టు జాతీయుడైతే ప్రేరేపించాడని చెప్పి విచారణ అయితే తేలింది. ఎవరైతే అరెస్టు చేయబడ్డారో కార్మికులను వాళ్ళనైతే విడుదల చేసి ఇతన్నైతే ఫోన్ కాల్ల ఆధారంగా డేటా సేకరించి ఇతన్నైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే కువైట్లో కరోనా సేవలు అందిస్తున్న మొదటి వరుస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్లు కానీ పోలీసులు కానీ వీళ్ళు ఉండరు కదా, వాళ్ళు డైరెక్ట్ పేషెంట్తో కనెక్షన్ ఉండరు కదా, వాళ్ళకైతే జజీరా ఎయిర్వేస్ అయితే 50,000 టికెట్లను ఉచితంగా ప్రకటించిందనమాట. టికెట్ల వ్యాలిడిటీ 2021 వరకు ఉంటుందని చెప్పి మర్వన్ బుడై చైర్మన్, జజీరా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటించడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే ఇరాక్ నుంచి కువైట్లోకి వస్తున్న 100 కిలోల ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో వాటిని, వాటితో పాటు 3 లక్షల దినార్ల డబ్బును అయితే పోలీసులు రెడ్ హ్యాండెడ్గా ఈ యొక్క సరిహద్దుల్లో అయితే పట్టుకున్నారనమాట. అలాగే 4 అరెస్టు చేసి వాహనాలను కూడా సీజ్ చేశారనమాట. భద్రతా అధికారులు అత్యంత చాకచక్యంగా రెడ్ హ్యాండర్గా పట్టుకోవడం జరిగిందనమాట. అలాగే 21 రోజుల్లో 9 మంది కోవిడ్ దేశవ్యాప్తంగా అయితే ఆత్మహత్య చేసుకున్నారు. 4 అయితే ఆత్మహత్యకు ప్రేరేపించబడ్డారని చెప్పడం జరిగిందంటే వాళ్ళంతగా వాళ్ళే ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం జరిగిందనమాట. ఇలా చూసుకుంటే రోజు రోజుకు ఆత్మహత్యల రేటు పెరుగుతూ ఉంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. నేను చాలా వీడియోలో మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను, మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దండి, తొందరలోనే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి, మనమందరం మళ్ళీ ముందు జీవితానికి అయితే వెళ్తామని నేను చెప్పడం జరుగుతుంది. అలాగే 4వ నెంబర్ రింగ్ రోడ్లు పక్కన ఉన్న సుల్తాన్ సెంటర్ వద్ద అయితే అగ్ని ప్రమాదం జరిగిందనమాట. మంటలు అదుపులోకి తెచ్చేదానికైతే అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత మనం చూసుకుంటే మస్కట్ ఒమన్ దేశానికి వెళ్తే మస్కట్లో 14 మంది
టొబాగో స్మగ్లింగ్ చేస్తూ ఉన్న వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే రెండు బోట్లను కూడా అరెస్ట్ వాళ్ళైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులు వచ్చేసి వివిధ దేశాలకు చెందిన వారికి అయితే గుర్తించారనమాట. అలాగే మనం చూసుకుంటే సందర్శకులతో కిటకిటలాడుతున్న మస్కట్ సిటీ బీచ్లు అనమాట. అందులో ఒక వ్యక్తి మాట్లాడుతూ, కొన్ని నెలలుగా మేము లాక్డౌన్లో ఉండడం వల్ల ఉన్నట్టుండి ఈ యొక్క బీచ్ వాతావరణానికి రావడం వల్ల ఒక కొత్త అనుభూతి అయితే మాకైతే లభించింది. సామాజిక దూరం మాస్కులు అయితే తప్పనిసరి అయితే ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. అలాగే కరోనా కట్టడికి నిబంధనలు పాటించాల్సిందే అని చెప్పి క్లినిక్, ఎవరైతే క్లీనింగ్ చేస్తూ ఉంటారో మాల్స్లో కానీ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎవరైతే క్లీనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు దగ్గర పెట్టుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మీకు కానీ కరోనా వైరస్ ఒకవేళ పొరపాటున వస్తే మీ నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం ఎక్కువ ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే ఒమన్లో 300 మందికి కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అయితే ఆరోగ్య శాఖ అయితే కొట్టిపారేసింది. కేవలం ఫేస్బుక్, ట్విట్టరు ఇటువంటి ఇన్స్టాగ్రామ్లో మా యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్లు ఏవైతే అకౌంట్లు ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి మీరు నిజమైన సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్పి పౌరులకు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ప్రభుత్వంతో కమ్యూనికేషన్ కూడా పౌరులు పెంచుకుంటేనే ఇటువంటి రూమర్లు రాకుండా, పుకార్లు రాకుండా ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. ఒమన్లో ఒక పొలంలో అయితే అగ్ని ప్రమాదం జరిగిందనమాట. మంటలు అయితే వ్యాప్తి చెందకుండా ఒమన్ పోలీసులు అయితే నియంత్రణలోకి తెచ్చారనమాట. అలాగే వందే భారత్ మిషన్లో భాగంగా మస్కట్ నుంచి భువనేశ్వర్, కన్నూరుకి అయితే 2 ఫ్లైట్లు బయలుదేరడం జరిగింది. అలాగే చూసుకుంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత వరకు ఎలక్ట్రానిక్, వాట్సాప్ తర్వాత లేదంటే జూమ్ యాప్లలో మీరు వీడియో కాల్ అయితే చేసుకొని మాట్లాడుకోండి, సమావేశాలు నిర్వహించుకోండి. ఒకవేళ అత్యవసరమైతే చాలా లిమిటెడ్ పర్సన్స్తోనే మీరు ఒక సమావేశాలు నిర్వహించండి. మీరు వెళ్ళేటప్పుడు సామాజిక దూరం, ఆయించి మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని మాత్రం ప్రభుత్వం ప్రకటించిందనమాట. అలాగే జూన్ 20 నుంచి మస్కట్ నుంచి లండన్కు స్పెషల్ ఫ్లైట్లు అయితే ఉన్నాయన్నమాట. అలా అని ఒమన్ ఎయిర్ అయితే ప్రకటించడం జరిగింది. భారత రాయబారి AMB మును మహావార్ అయితే ఒమన్ ఆరోగ్య శాఖ మంత్రిని అయితే కలవడం జరిగింది. భారతీయ సమాజానికి మీరు ఇస్తున్న మద్దతు మరవలేనిదని అయితే అని చెప్పడం జరిగిందనమాట. అలాగే కరోనాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి వాళ్ళు కూడా చర్చించాలని చెప్పడం అనేది జరిగిందనమాట. అలాగే మనం దుబాయ్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు తెలుసుకుంటే, ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు కార్మికులకు మిడ్ డే బ్రేక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అన్ని నిర్మాణ రంగాల ప్రదేశాల్లో ఖచ్చితంగా ఇది పాటించి తీరాలని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క మిడ్ డే బ్రేక్ వచ్చేసి 12:30 నుంచి 3:30 వరకు 3 గంటల పాటు ఉంటుంది. కార్మికుల సంరక్షణ కోసం ఇదైతే మేము ఏర్పాటు చేయడమని చెప్పి దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులకు దగ్గరలో చల్లని త్రాగునీరు, అనించి వచ్చేసి పని వేళలు వచ్చేసి 8 గంటలకు అతిక్రమిస్తే ఈ 5,000 నుంచి 50,000 దిరాముల జరిమానాకైతే యజమానులకు అయితే వేయడం జరుగుతుందని చెప్పింది. అలాగే చూసుకుంటే వాళ్ళకు దగ్గరలో శక్తినిచ్చే పానీయాలు ఏవైతే జ్యూసులు అయి ఉంటాయో వాళ్ళకైతే ఒక ఫ్రిడ్జ్ ద్వారా వాళ్ళకైతే అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగిందనమాట. కార్మికులు సేద తీరేదానికి ఎండ తగలకుండా ఒక ప్రాంతాన్ని అయితే ఆ యొక్క ఓనరే, ఏదైతే బిల్డింగ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళే ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది. కార్మికులకు వాళ్ళకు దగ్గరలో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట, ప్రాథమిక చికిత్స అందించేదానికి కూడా ఉండాలని చెప్పడం జరిగిందనమాట. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న చార్టర్ విమానాలను అనుమతించబోమని భారత రాయబార కార్యాలయం, ఎవరైతే పవన్ కుమార్ మాట్లాడుతూ 1,250 దినార్ల వసూలు చేయడం ఇది ఉపేక్షించబోమని అయితే ఆయన చెప్పాడు అనమాట. త్వరలో చార్టర్ విమానాలకు కొత్త ఛార్జీలు మేమైతే నిర్ణయిస్తాం, ఆ ఛార్జీలకు లోబడి మీరు విమానాలు అయితే నడిపేదానికి సిద్ధంగా ఉండండి, లేదంటే కానీ కఠిన చర్యలు తప్పవని ఆయన అయితే ప్రకటించడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే కారవ్యాన్లో కూరగాయలు, పండ్లు అమ్ముతున్న ఇద్దరినైతే అరెస్ట్ చేసి జరిమానా వేయడమన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా సమాచారం అందింది పోలీసులు. వెంటనే పోలీసులు స్పాట్ చేరుకొని ఎవరైతే కార్ వ్యాన్లలో అమ్ముతున్నారో ఈ నిబంధనలకు అతిక్రమించినందుకు వాళ్ళనైతే అరెస్ట్ చేసి కారునైతే సీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే విదేశాల్లో చిక్కుకున్న యూఏఈ రెసిడెంట్స్కి అయితే యూఏఈ ప్రభుత్వం స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధమైపోయిందనమాట. హెల్త్ మరియు సేఫ్టీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ప్రయాణికులు, ఉద్యోగులు ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడేది లేదని షార్జా ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ అలీ సలీం అల్ మిత్వా అయితే తెలిపారనమాట. వీళ్ళైతే మేము విదేశాల నుంచి యూఏకి రావడానికి అయితే మేము ఆనందంగా వీళ్ళనైతే ఆహ్వానిస్తున్నామని చెప్పడం జరిగిందనమాట. అలాగే వందే భారత్ మిషన్లో భాగంగా చూసుకుంటే దుబాయ్ నుంచి కొచ్చి, కన్నూరు, బెంగళూరు, కోచికోడ్ ఆ నుంచి కలకత్తా, తిరుచుకి అయితే ఫ్లైట్లు ఉన్నాయి. అలాగే అబుదాబి నుంచి చూసుకుంటే
कन्नूर अमृतसर कोचिकोड कोची त्रिवेंद्रा फ्लैट उन्ट अलगे मन तरवा चूसक सऊदी देशव्याप्त वार्ता विशेष मनक अलागे चूसक रियाद सऊदी प्रभुत्म व्यवस्थ पतिष्ठपरचेदा की 156 मंदिर पुरुष महिला इन्वेस्टिगेशन लेफ्टिनेंट हूदा तो पब्लिक प्रासीक्यूटर नियम जनम अलागे रियाद सोमवार आल गर्ज गवर्नरेट गूड्स रैल पटा एवर अतन वाहन तो पटा दाड़ता उन्न वाहन रैल गुदम जन आये वे आस्पत्र की चर्चन जन एवरना सर भद्रता को मेरे बाध्यु इट रैलवे क्रासींग मैं का सऊदी रैलवे संस्था प्रकट जी आये त्वर को जी डी कुट प्रमादों गयपड़ जरिए आयन हास्पिटल आये त्वर को सऊदी रैलवे संस्थ प्रकट अलागे येमेन मानवता संक्षोभम एदो सऊदी अरेबिया निर्वहित दाने गुच्छी सुमार चा देश प्रतिनिधु वाला हाजर चा पार्टी अवी हाजर मानवता एनवता चर्यो योमेन एमेम चपटे सऊदी मंत्र मतलब कुर्चन वीलू चर्च जरपार दीन गुरी सामचार इंका मन को रात అలాగే మదీనా ప్రవక్త మసీదులో అయితే మగ్రిబ్ ప్రార్థనలో రికార్డు స్థాయిలో 40,356 మంది నమాజ్ ఇదే చేయడం జరిగిందన్నమాట అలాగే రోజులో మొత్తం 93,774 మంది అయితే మొత్తంగా నమాజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అయితే నమాజులు చేశారు అని చెప్పి సౌదీ ప్రభుత్వం ప్రకటించింది అలాగే బహ్రెయిన్ లో చూసుకుంటే హ్యూమన్ ట్రాఫిక్ మహిళలను మోసగించి వ్యభిచార వృత్తిలోకి లాగుతున్న 14 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట వాళ్ళకు క్రిమినల్ కోర్టు 7 ఏళ్ళ జైలు శిక్ష ఆనించి మనిషికి 2000 దినార్ల జరిమానా వేసిందన్నమాట ఒక్కొక్కరికి అందులో ఒక బెహరైన వ్యక్తి 9 మంది గ్యాంగ్ సభ్యులు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారన్నమాట వీరి శిక్షాకాలం పూర్తయిన తర్వాత వీరిని అయితే దేశం నుంచి బహిష్కరిస్తామని అయితే క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే మనం చూసుకుంటే బెహరన్ పోలీసు ఆసియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఐరన్ రాడ్స్ దొంగిలించి స్క్రాప్ రూపంలో అయితే వాళ్ళు అమ్ముతూ ఉన్నారన్నమాట అమ్ముతూ వారికి కేసుకు సంబంధించి అనుమానితులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళైతే డంస్పాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో బయట దొంగతనానికి పాల్పడినట్టు సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది ఆ యొక్క సీసీ కెమెరా ఆధారంగా అయితే వీళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది నార్థరన్ గవర్నేట్ పోలీస్ చీఫ్ ఈ విషయాన్ని అయితే వెల్లడించారన్నమాట అలాగే కరోనాతో అయితే బెహ్రెన్లో చూసుకుంటే 37 ఏళ్ల ప్రవాసుడు మృతి చెందినట్టయితే బెహ్రెన్ ఆరోగ్య శాఖ అయితే చెప్పడం జరిగిందన్నమాట ఆయన కరోనాతో పోరాడుతూ చికిత్స అందిస్తూ ఉన్నాము కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడని చెప్పడం జరిగిందన్నమాట అలాగే బెహ్రెన్లో శుక్రవారం మసీదులలో ప్రార్థనలు వాయిదా వేశారన్నమాట ఈద్ రోజులలో బహిరంగ సభల ద్వారా కరోనా పెరగడం తాజా పరిణామాలు సంబంధిత నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తేదీలను ప్రకటిస్తామని ఇస్లామిక్ వ్యవహారాల మరియు ఎండోమెంట్ మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది వందే భారత్ మిషన్ లో భాగంగా నిన్న కోచికోడకి అయితే ఒక విమానం బెహ్రెన్ నుంచి అయితే బయలుదేరింది అందులో 177 మంది ప్రయాణికులు ఉండే అందులో 8 మంది పిల్లలు ఉన్నారన్నమాట అలాగే మనం ఖతర్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే దోహా మెట్రోఫార్మిన్ కలిగిన మందుల ఉత్పత్తులను సురక్షితమైన ఖతర్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అమెరికా ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క మందులు వాడడం ద్వారా క్యాన్సర్ సోకుతుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఖతర్ ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో మేము ఎప్పటికప్పుడు ఆ యొక్క మందులను ల్యాబ్లో పరీక్షిస్తూనే ఉన్నాం అయ్యి డయాబెటిస్ పేషెంట్కు చికిత్సలో అయితే అందించడం జరుగుతూ ఉంది ఈ మాత్రలను మీరు నిస్సందేహంగా వాడచ్చు అని కూడా సూచించిందన్నమాట వాటిని ఖతర్ ఆరోగ్య శాఖ అయితే మేము రెఫర్ చేస్తున్నాం మీరు ఎటువంటి భయం లేకుండా అయితే వాడుకోవచ్చని చెప్పిందన్నమాట అలాగే ఒక వాహనంలో ఏదైతే ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది ఖతర్లో దానికి సంబంధించిన వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఒక వాహనంలో డ్రైవర్కు ముందు డ్రైవరు తర్వాత ఇద్దరు మనుషులకైతే అనుమతి ఉంది కానీ ఇప్పుడు డ్రైవర్తో సహా మొత్తం 4 ప్రయాణించచ్చు అన్నమాట కుటుంబ ప్రయాణాలకు ఇందులోంచి మినహాయింపు ఇచ్చింది అన్నమాట క్యాబినెట్ కార్మికుల ఆర్థికుల సంరక్షణ ఆరోగ్యం కోసం ముసాయిదా చట్టాన్ని 2004 చట్టాన్ని అయితే ఈ యొక్క క్యాబినెట్ అయితే సవరించింది దానికి మీరేం అటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్య ఆర్థిక పరిరక్షణ కూడా ఈ యొక్క చట్టం అయితే ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఖతర్ ఇథియోపియా మధ్య ఆరోగ్య రంగంలో ఉమ్మడి సహకారంతో ముసాయిదా మెమొరాండం అయితే క్యాబినెట్ ఆమోదించిందన్నమాట ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు తమ పని ప్రదేశంలో ఉన్న ప్రైవేటు ఉద్యోగులు పని గంటలను కూడా సవరించిందన్నమాట క్యాబినెట్ ఒక వ్యక్తి ఇంటి సమీపంలో ముసుగు ధరించాల్సిన అవసరం లేదని
ఖత్తర్ ఏదైతే మంత్రిమండలి క్యాబినెట్ సమావేశంలో చెప్పడం జరిగిందన్నమాట. అలాగే మీరు ఏదైనా క్రీడలు ఆడాలనుకుంటే 3 మీటర్ల భౌతిక దూరం తప్పనిసరి అయితే ప్రకటించిందన్నమాట. అలాగే వందే భారత్ మిషన్లో భాగంగా నిన్న కొచ్చినికి ఒక దోహ నుంచి అయితే ఒక ఫ్లైట్ బయలుదేరడం జరిగిందన్నమాట. అలాగే చూసుకుంటే ఇది 15వ విమానం దోహా నుంచి బయలుదేరడం అనేది ప్రకటించింది. ఇందులో 178 మంది ప్రయాణికులు బయలుదేరితే అందులో 3 పిల్లలు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడైతే మనం కరోనా వైరస్ యొక్క వివరాలు అయితే తెలుసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా 64,82,692 మందికి యొక్క వ్యాధి సోకితే మొత్తంగా 383,72 మంది చనిపోవడం జరిగిందన్నమాట. అలాగే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 8,909 కేసులు నమోదవడం జరిగింది. మొత్తంగా 207,515 మందికి అయితే ఈ యొక్క వ్యాధి సోకింది. మొత్తంగా భారతదేశవ్యాప్తంగా 5,815 మంది అయితే చనిపోవడం జరిగింది. మొత్తంగా 217 మంది గడిచిన 24 గంటలు చనిపోవడం జరిగిందన్నమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటలు 115 కేసులు నమోదైతే మొత్తంగా 3,898 కేసులు నమోదవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటలు 99 కేసులు నమోదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2,891 కేసులు నమోదవడం జరిగింది. అలాగే మనం కోవిడ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 710 కేసులు నమోదైతే మొత్తంగా 29,359కి ఈ యొక్క సంఖ్య చేరుకునింది. గడిచిన 24 గంటల్లో 1,469 మంది ఈ యొక్క ఆసుపత్రుల నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిపోతే మొత్తంగా 15,750 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 4 చనిపోవడం జరిగింది. మొత్తంగా 230 మంది చనిపోవడం జరిగింది అన్నమాట. అలాగే గడిచిన 24 గంటల్లో 2,934 మంది టెస్టులు చేస్తే కోవిడ్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,03,285 మందికి యొక్క టెస్టులు చేశారనమాట. ఇప్పటికీ 13,379 మంది కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో 191 మంది ఐసీయూలో అయితే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారన్నమాట. అలాగే దేశాల వారీగా గడిచిన 24 గంటల కేసుల వివరాలు తెలుసుకుంటే కోవిడ్ దేశాలకు సంబంధించి 256 మంది పౌరులకు సోకింది. భారతదేశానికి 143 మంది పౌరులు, బంగ్లాదేశ్ 93, ఈజిప్ట్ దేశానికి సంబంధించి 91 పౌరులకు ఈ యొక్క వ్యాధి సోకింది. అలాగే మనం గవర్నర్ రేట్ల ఆధారంగా చూసుకుంటే పర్వానియా గవర్నర్ రేట్లో 282, జహరా గవర్నర్ రేట్లో 140, అహ్మదీ గవర్నర్ రేట్లో 130, హవలీ గవర్నర్ రేట్లో 80 కేసులు, క్యాపిటల్ గవర్నర్ రేట్లో 70 కేసులు నమోదైనవి. అలాగే మనం మందకాల వారీగా చూసుకుంటే జిలీప్ ఆల్ షువైక్లో 82 కేసులు, ఆల్ పర్వానియాలో 73 కేసులు, ఖైతాన్లో 41, వాహాలో 36, సాల్మియాలో 28, సాదబ్దుల్లాలో అయితే 28 కేసులు నమోదవడం జరిగింది. ఖతార్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 1901 కేసు నమోదవడం జరిగింది. మొత్తంగా 62,160 కేసులు నమోదైతే గడిచిన 24 గంటల్లో 2 చనిపోవడం జరిగింది. మొత్తంగా 45 మంది చనిపోవడం జరిగింది. అలాగే బెహ్రైన్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 1 కేసు నమోదు కాలేదు. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 1 చనిపోవడం జరిగింది. మొత్తంగా 20 మంది బెహ్రైన్ దేశవ్యాప్తంగా చనిపోతే ఇప్పటికీ 12,311 కేసులు నమోదైనాయన్నమాట. సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా చూసుకుంటే 2,171 కేసు గడిచిన 24 గంటలు నమోదైతే మొత్తంగా 91,182 కేసులు నమోదైనవి. గడిచిన 24 గంటలు 30 మంది చనిపోతే ఇప్పటి వరకు సౌదీ దేశవ్యాప్తంగా 579 మంది చనిపోవడం జరిగింది. అలాగే ఒమన్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటలు 738 కేసులు నమోదైతే మొత్తంగా 13,537 కేసులు చేరుకోవడం జరిగింది. ఒమన్ దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటలు 8 మంది చనిపోవడం జరిగింది. మొత్తంగా 67 మంది అయితే చనిపోవడం జరిగింది. యుఏఈ దుబాయ్కి సంబంధించి ఇంకా మన కరోనా వైరస్ అప్డేట్ వివరాలు అయితే రాలేదు. అంతవరకు మీరు ఆరోగ్యంగా ఉంటూ సామాజిక దూరం పాటిస్తూ మీ ఆరోగ్యంతో పాటు మీ పక్కన వాళ్ళు ఉన్న ఆరోగ్యాన్ని కూడా కాపాడతారని ఆశిస్తూ, బయటకు వచ్చేటప్పుడు సామాజిక దూరం మాస్కులు ధరిస్తారని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ శుభరాత్రి అన్న. జై హింద్.